హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు సండే, సో నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సిన రోజు. సో ఈ వీక్ ఆల్మోస్ట్ 45 క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే అందులో నేను ఒక 15 క్వశ్చన్స్ని ఫిల్టర్ చేశాను. సో 30 క్వశ్చన్స్కి ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను. కొన్ని వెయిట్ లాస్ సంబంధించిన క్వశ్చన్స్, కొన్ని వర్కౌట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు, వాటిని నేను స్కిప్ చేశాను. ఎందుకని అంటే వాటి గురించి నేను సపరేట్ వీడియోస్ చేయబోతున్నాను అతి త్వరలో, ఈ డైట్కి సంబంధించి, వర్కౌట్ సంబంధించి. సో వాటిని ఎలాగో నేను వీడియోస్ చేయబోతున్నాను కాబట్టి ప్రత్యేకించి వాటికి ఇప్పుడు ఆన్సర్స్ చెప్పడం ఎందుకని చెప్పి నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. ఇలాగే ఒక 3-4 మంచి క్వశ్చన్స్ అడిగారు, బట్ వాటిని కూడా ప్రస్తుతానికి స్కిప్ చేశాను. ఎందుకంటే వాటిని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాటిని నేను సపరేట్ వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిని స్కిప్ చేశాను. సో ఒక 30 క్వశ్చన్స్ ఫిల్టర్ చేసిన వాటిని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఆన్సర్స్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ప్రతి దాంట్లోనూ డీటెయిల్డ్గా వెళ్ళను. ఎందుకంటే 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పను, బట్ క్విక్గా చెప్తాను, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొన్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేశాను, ఎందుకంటే సేమ్ టాపిక్ మీద వేరే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తున్నాను. గణేష్ V6 అనే సబ్స్క్రైబర్, 3 ఇయర్స్ టంగ్ అల్సర్స్ రిపీట్ అవుతున్నాయి, సొల్యూషన్ చెప్పండి అనే క్వశ్చన్ అడిగారు. ఇది నేను ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేటగిరీలో ఎందుకు పెట్టాను అంటే, ఈ మౌత్ అల్సర్స్ మ్యాక్సిమం రావడానికి మెయిన్ రీజన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండడమే మన బాడీలో. అంటే చాలామంది యాక్చువల్లీ ఇది ఏదో స్కిన్ డిసీజ్ అనుకుంటారు, ఏదో మన ఫుడ్ తింటుంటే దాని బ్యాక్టీరియా వల్ల వచ్చింది అనుకుంటారు. కానీ యాక్చువల్ రీజన్, దీనికి మన రూట్ కాజ్ వెతికితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవుతుంది. ముఖ్యంగా ఇలా సంవత్సరాల తరబడి మౌత్ అల్సర్స్ ఉన్నాయంటే అది డెఫినెట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం వల్లే ఇది వస్తుంది. సో మీ ఆటో ఇమ్యూన్ కండిషన్ మీద ఫస్ట్ ఫిక్స్ చేయాలి. అది ఫిక్స్ చేస్తే మీ మౌత్ అల్సర్స్ పోతాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే కూడా ఏంటో మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఏదో మౌత్ అల్సర్స్ వస్తున్నాయని అనుకునే ఉంటారు. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ సాధారణంగా ఎలా వస్తుందంటే, మీ డైజెషన్ సరిగ్గా లేని టైంలో వస్తుంది, మీ ఇంటెస్టైన్స్ సరిగ్గా లేనప్పుడు వస్తుంది. అంటే మీ ఇంటెస్టైన్స్ ఏవైతే వాల్స్ ఉంటాయో ఆ వాల్స్లో ఓపెనింగ్స్ అవడం వల్ల, మీరు తింటున్న ఫుడ్ ఆ ఓపెనింగ్స్ నుంచి బయటికి రావడం వల్ల, ఈ ఫుడ్ వల్ల, ఈ ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ వీటిని చూసి మీ ఇమ్యూన్ సిస్టమ్ అవుట్సైడర్స్ వస్తున్నారని చెప్పి దాన్ని అటాక్ చేస్తూ, దాంతోపాటు మీ బాడీ యొక్క సెల్స్ని కూడా అటాక్ చేయడం వల్ల, అప్పుడు మీ ఓన్ సెల్స్ మీకు విలన్స్ అయిపోవడం వల్ల, ఆ విధంగా మీ ఓన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మీ మౌత్ అల్సర్స్ వస్తుంటాయి. అనేక డిసీజెస్ ఉన్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, యూనో యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, ఈ థైరాయిడిటైటిస్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్చువల్లీ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ బేసికల్లీ. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసీజెస్కి మెయిన్ రూట్ కాజ్, మెయిన్ రీజన్ ఈ లీకీ గట్. ఆ లీకీ గట్ని మనం ఫిక్స్ చేయాలి. అలాగే మన డైట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైతే మన బాడీలో ప్రవేశించిందో దాని సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం. సో ఆటో ఇమ్యూన్ డైట్ ఏంటి అని మీరు అడగవచ్చు. నేను దాని మీద క్లియర్గా ఒక వీడియో చేయబోతున్నాను అతి త్వరలో. నేను రాబోయే 2-3 వారాల్లో డైట్ మీద చాలా వీడియోస్ చేయబోతున్నాను. అందులో ఈ ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ మీరు కావాలంటే యూట్యూబ్లో వెతకవచ్చు. ఇది నేను సొంతంగా కనిపెట్టిన డైట్ కాదు, ఇది ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ ఉంటుంది. అయితే ఇండియన్ వెర్షన్కి తగ్గట్టుగా నేను దీన్ని ఆల్టర్ చేసి నేను మీకు ఒక డైట్ డిజైన్ చేసి చెప్తాను. ఎందుకని అంటే బేసికల్ ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ అనేది నా దృష్టిలో ది బెస్ట్ డైట్ యాక్చువల్లీ. సో అది ఏంటి, ఎలాగా అది ఎలా మీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని దూరం చేస్తుంది, ఎలా తగ్గిస్తుంది, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను. సెకండ్ క్వశ్చన్, ఆగాపల్లి విష్ణు అనే సబ్స్క్రైబర్ రాశారు. నమస్తే రవి గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, అది ఎలా తగ్గించుకోవాలి, డైట్ లైఫ్ స్టైల్ హెల్ప్స్ గురించి చెప్పండి, అది ఎంత సివియర్ డిసీజ్ అనేది మీకు తెలుసు. యా, యాక్చువల్లీ సేమ్, అందుకనే నేను ఈ క్వశ్చన్స్ అన్నింటినీ సేమ్ వాసలో పెట్టాను. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను అతి త్వరలో పోస్ట్ చేయబోతున్నాను.
సో రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా అదొక ఆటో ఇమ్యూన్ డిసీజే. అది రావడానికి కూడా మెయిన్ రీజన్ ఈ లీకీ గట్ సిండ్రోమ్. ఈ లీకీ గట్టే చిన్న క్విక్గా చెప్పాలి అంటే, మీరు డెఫినెట్లీ బోన్ బ్రాత్ కానీ ఎల్ గ్లూటమిన్ కానీ డైలీ తీసుకుంటూ గ్రెయిన్స్కి దూరంగా ఉంటూ, అంటే రైస్ గోధుమలు మిలెట్స్ ఇలాంటి వాటిని దూరం పెడుతూ, పాలు కూడా మ్యాక్సిమం తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ, మీరు చాలా స్ట్రిక్ట్ డైట్, ఎక్కువగా ఫిష్ నట్స్ సీడ్స్, నట్స్ సీడ్స్ కూడా సెలెక్టెడ్ అంటే మీకు పడుతున్నాయో లేదో చూసుకుని ఎక్కువగా ఫిష్, ఐ మీన్ సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, జాగ్రత్తగా ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ అది కూడా సెలెక్టెడ్గా తీసుకుంటూ, బాయిల్డ్ వెజిటేబుల్స్లో కూడా కొన్ని తీసుకోవచ్చు కొన్ని తీసుకోకూడదు, అందులో ఏవి తీసుకోవచ్చు ఏవి తీసుకోకూడదు అనేది కూడా నేను లిస్ట్ మీకు చెప్తాను. ఇవి తీసుకుంటూ కోకోనట్ ఆయిల్తో మాత్రమే మీరు వంటలు వండుకుంటూ, అది కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్, కంప్లీట్లీ సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి అవాయిడ్ చేస్తూ, ఆలివ్ ఆయిల్ డైలీ తీసుకుంటూ, ఎల్ గ్లూటమిన్ సప్లిమెంట్ డైలీ తీసుకుంటూ, విటమిన్ డి డైలీ తీసుకుంటూ, మీరు జాగ్రత్తగా మీ ఇవన్నీ ఫాలో అవుతుంటే మీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ మంచి, యూనో, దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరు మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్, అను దేశాయ్ గారు, హైదరాబాద్ గారు, యూఆర్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆన్ లేటెస్ట్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ సింపుల్ వే విచ్ హెల్ప్స్ టు ఫాలో ఈజీలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కెన్ యూ టాక్ అబౌట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ అండ్ హౌ టు మేనేజ్ ఇట్? బెస్ట్ విషెస్ ఫ్రమ్ సియాటిల్. థ్యాంక్స్ అండి, సియాటిల్ నుంచి పంపించారు. డెఫినెట్లీ అండి, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి నేను ఏ డైట్ ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా చెప్తాను. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. నేను స్పెసిఫికలీ డైట్ గురించి ఏదైతే వీడియో చేస్తానో అది కొంచెం డీటెయిల్డ్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను అందులో. నెక్స్ట్, హెయిర్ ఫాల్. బేసికలీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి చెప్పాలంటే, నిజానికి మనం ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిందని బాధపడుతుంటాం చూసేదా. ఒకవేళ ట్రిక్కీ థింగ్ ఏంటంటే, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఆ టైంలో మనకు రాకపోతే అది యాక్చువల్లీ క్యాన్సర్ అవుతుంది. ఇది చాలామందికి తెలియదు యాక్చువల్లీ. అంటే ఏదైతే మనకి ఈ లీకీ గట్ వల్ల బాడీలోకి ప్రవేశిస్తున్న ప్రోటీన్స్ ఉన్నాయో అవి జీన్స్ పాడైన ప్రోటీన్స్. అవి డిఎన్ఏ లెవెల్లో అవి బాడీ వస్తున్న ప్రోటీన్స్ కాబట్టే మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని బ్యాడ్ ప్రోటీన్స్ అని ట్యాగ్ చేసి తర్వాత వాటిని టీ సెల్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఇవి ఒకవేళ బ్యాడ్ సెల్స్ని వాటిని ట్యాగ్ చేయకపోతే అవి మల్టిప్లై ఎంతెంత వట్టుడింత టైప్లో అవి అలాగ క్యాన్సర్ ట్యూమర్స్లా తయారయ్యి మనం చనిపోతాం యాక్చువల్లీ. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది నిజానికి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడే విధంగా వస్తుంది, బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ అది కూడా నరకం మనకి. సో ఇదొక విషస్ సైకిల్ అది. నేను మీకు అది దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ యాక్చువల్లీ మిమ్మల్ని క్యాన్సర్ని నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చిన డిసీజ్, బట్ స్టిల్ మీకు సఫరింగ్ అయ్యేలా చేస్తుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం మళ్ళీ. ఎనీవే, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్కి సంబంధించి మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ క్వీన్ రాధాకుమార్ గారు రాశారు. డైటింగ్ టైం లో హెయిర్ లాస్ కాకుండా టాబ్లెట్స్ చెప్పండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే బేసికలీ మీరు ఒకవేళ డైట్ చేయడం వల్ల మీకు హెయిర్ లాస్ అవుతుంది డైటింగ్ చేస్తున్న టైంలో, ఆ హెయిర్ లాస్ కాకుండా టాబ్లెట్స్ చెప్పమంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ టాబ్లెట్స్ కాదండి, నిజానికి డైటింగ్ అనేది రాంగ్ వేలో చేస్తున్నప్పుడే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. డైటింగ్ అంటే చాలామందిలో ఉన్న కన్ఫ్యూజన్, మిస్కాన్సెప్షన్ ఏంటంటే, డైటింగ్ అంటే ఫుడ్ బాగా తగ్గించేయడమే డైటింగ్ అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ఇది క్రాష్ డైట్, చాలా అన్హెల్దీ. ఈ అన్హెల్దీలో అనేక నెగిటివ్ చేంజెస్ అవుతాయి బాడీలో. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం, మన డైజెషన్ దెబ్బతినడం, మన న్యూరో ట్రాన్స్మిటర్ సరిగ్గా పనిచేయకపోవడం, మన మైక్రో యూనో మైటోకాండ్రియా లెవెల్లో మనం డ్యామేజ్ చేసుకుంటాం బేసికల్లీ. మన మెటబాలిజం దెబ్బతింటుంది. వీటి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్లో ఒక సైడ్ ఎఫెక్ట్ హెయిర్ ఫాల్. సో మీకు డైటింగ్లో ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే మీరు చాలా బ్యాడ్ వేలో డైటింగ్ చేస్తున్నారు. అది మీకు క్లియర్ ఇండికేషన్ అనమాట, మీ బాడీ మీకు చెప్తుంది మీరు మీ బాడీకి సరైన న్యూట్రియన్స్ ఇవ్వట్లేదు, మీ బాడీ డీగ్రేడ్ అయిపోతుంది, ఏజింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, న్యూట్రియన్స్ దొరకట్లేదు అని మీకు చెప్తుంది అనమాట ఇండికేషన్. సో మీరు వెంటనే ఇమీడియట్లీ చేంజ్ చేయాల్సింది ఏంటంటే, డైటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. బేసికల్లీ డైటింగ్ అంటే ఫుడ్ తగ్గించడం కాదు, క్యాలరీస్ తగ్గించడం కాదు. డైటింగ్ అంటే
అంటే బేసికలీ స్లిమ్మింగ్ డౌన్ కానీ ఫ్యాట్ లాస్ కానీ వాట్ ఎవర్ యు కాల్ ఇట్, మీరు బేసికల్లీ అందంగా తయారవుదాం అనుకుంటున్నారు. మీ బాడీలో కొవ్వు తగ్గాలి, మజిల్ బాగుండాలి. అంటే ఆడవాళ్ళ మజిల్ అంటే లీన్ మజిలే, ఆడవాళ్ళలో కూడా లీన్ మజిల్ ఉండాలి, అప్పుడే బాడీ స్టిఫ్గా ఉంటుంది. ఆడవాళ్ళలో ఫ్యాట్తో పాటు మజిల్ తగ్గితే వాళ్ళు కూడా అసలు చూడడానికి బాగోదు, ఒక రకంగా అదో ఒక విచిత్రమైన షేప్లో కనిపిస్తారు. సో దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. అంటే ఆడవాళ్ళలో కూడా స్టిఫ్ మజిల్ ఉండాలి, లీన్ మజిల్ ఉండాలి, అండ్ ఫ్యాట్ తగ్గాలి. ఇది జరగాలి అంటే మీరు వర్కౌట్స్ చేస్తూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచుకుంటూ, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆ బ్యాలెన్స్లో ఉంచుకుంటూ మెల్లిగా క్యాలరీస్ తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది, మీ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటున్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు మెల్లిగా తగ్గిస్తూ బాడీకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ అన్నీ ఇవ్వాలి. మీ హెయిర్ జనరేట్ అవ్వాలంటే మీకు మీకు హెయిర్ హెల్దీగా ఉండాలంటే మీకు ప్రోటీన్స్ కావాలి. మీరు కరెక్ట్గా ప్రోటీన్ తీసుకోవాలి, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, కరెక్ట్ అమౌంట్లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. మీ హార్మోన్స్ బాగుండాలంటే కరెక్ట్ అమౌంట్లో ఫ్యాట్స్ తీసుకోవాలి. సో ఈ మూడు కరెక్ట్ రేషియోలో తీసుకుంటూ కేవలం కొద్దిగా మాత్రమే క్యాలరీ డెఫిషియెంట్ అయ్యుండి ఆ ఏవైతే క్యాలరీస్ తగ్గుతున్నాయో ఫుడ్ ద్వారా దాన్ని వేరే టెక్నిక్స్ ద్వారా, ముఖ్యంగా బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా ఆ క్యాలరీస్ని తగ్గినా కూడా మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ని వచ్చేలాగా బ్యాలెన్స్ చేయడమే పర్ఫెక్ట్ వేలో సన్నబడ్డం. అది నేను ఇంకా డీటెయిల్డ్గా ఈ వీడియో చేస్తాను మళ్ళీ ఇంకోటి, నేను ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ చేసిన కానీ స్టిల్ ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఈ విషయం అర్థం కాకపోవచ్చు. సో డైటింగ్ అంటే క్యాలరీ డెఫిషియంటే, బట్ దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. హార్మోన్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వకూడదు, మెటబాలిజం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు, ఎక్కడ మన బాడీ సెల్స్ ఏజింగ్కి గురి కాకూడదు, డైటింగ్ చేసినప్పుడు ఏజింగ్ పెరిగిపోకూడదు, మన టెలోమీర్స్ లెంత్ ఎప్పుడు కూడా తగ్గకూడదు. సో ఇవన్నీ జరుగుతూ అప్పుడే మనం డైటింగ్ చేయాలి. సో హెయిర్ ఫాల్ గురించి అందుకు నేను ఇక్కడ డైటింగ్ టైంలో టాబ్లెట్స్ అడగొద్దు, మీరు డైటింగ్ ఎలా చేయాలో అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్ మారుతి రమ్య కుపాల అనే సబ్స్క్రైబర్ అడిగారు, హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ ప్లీజ్. ఓకే, జస్ట్ జనరిక్గా అడిగారు క్వశ్చన్, దేర్ ఇస్ నో ఐ మీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి టిప్స్ చెప్పమన్నారు. బేసికల్గా సింపుల్ టిప్స్ అండి, మీకు మన బాడీలో హార్మోన్ బ్యాలెన్స్లో ఉండాలి, హార్మోన్స్ అన్నీ హెయిర్ జనరేట్ అవ్వడానికి సంబంధించిన న్యూట్రియంట్స్ అంటే ముడి పదార్థాలన్నీ మనం ఇవ్వాలి. మన ఏవైతే హెయిర్ రాలిపోయేలా చేస్తుంటాయో వాటిని మనం తగ్గించుకోవాలి, అప్పుడు మన హెయిర్ ఫాల్ కాదు. హార్మోన్ బ్యాలెన్స్లో ఉండాలంటే ఏం చేయాలి, వర్కౌట్స్ చేయాలి, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయాలి, అలాగే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, కార్డియో చేయాలి. మన జుట్టుని రాలగొట్టేసింది ఏంటి, హెవీ స్ట్రెస్, కాబట్టి బాగా పడుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కార్డిజల్ని తక్కువ ఉంచుకోవాలి. మూడోది హెయిర్ జనరేట్ కావడానికి సంబంధించిన ముడి పదార్థాలు, ముఖ్యంగా ఏంటి, మనం ప్రోటీన్ ఇవ్వాలి, ఎందుకంటే హెయిర్ ఫాలికల్ నుంచి హెయిర్ రావాలంటే హెయిర్ ఫాలికల్కి ఆ మజిల్ ఉండాలి, అంటే హెయిర్ ఫాలికల్ బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే మజిల్ ఉండాలంటే ఏంటి కావాలి, ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అంటే మన కండలు, ప్రోటీన్. సో కండలు పెరగాలంటే ప్రోటీన్ కావాలి, జుట్టు బలంగా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. సో ఏ ప్రోటీన్ కావాలి, ముఖ్యంగా మీ కొలాజిన్ కావాలి, అండ్ ఎమ్యూనో యాసిడ్స్ అన్నీ కావాలి. ఎమ్యూనో యాసిడ్స్ ఎలా వస్తే, మీరు మంచి హెల్దీ ప్రోటీన్ తీసుకోవాలి, అంటే ఫిష్ లాంటివి తీసుకోవాలి, నట్స్ సీడ్స్ తీసుకోవాలి, లివర్ తీసుకోవాలి వీక్లీ వన్స్, ఇలాంటివి తీసుకుంటే మీకు కొలాజిన్ వస్తుంది, బి విటమిన్స్ వస్తాయి, బయోటిన్ న్యాచురల్గా వస్తుంది, కష్టపడి సప్లిమెంట్ తీసుకోకలేదు, మీకు అన్ని రకాల అమ్యూనో యాసిడ్స్ వస్తాయి, అలాగే జింక్ కాల్షియం ఇవి వచ్చి ఫుడ్స్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే అప్పుడు మీ జుట్టు హెల్దీగా పెరుగుతుంది, చాలా కాలం పాటు హెల్దీగా ఉంటుంది. సో పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండొచ్చు మీరు. సో అది నెక్స్ట్ క్వశ్చన్ విజయానంద రెడ్డి అనే సబ్స్క్రైబర్ రాశారు, సార్ ఐఎమ్ 26, మై హెయిర్ ఈజ్ బిట్ థిన్, ఐఎమ్ యూజింగ్ ఫినాక్స్ ఫ్రమ్ లాస్ట్ 8 మంత్స్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఫినాక్స్ అనేది డిహెచ్టీ బ్లాకర్ అంటుంది, అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా డిహెచ్టీ కింద కన్వర్ట్ అవ్వకుండా తక్కువగా కన్వర్ట్ అయ్యేలా చేసి బట్టతల్ని డిలే చేస్తుంది. సో ఫినాక్స్ ఫ్రమ్ లాస్ట్ 8 మంత్స్, ఇట్స్ వర్కింగ్ ఫైన్, కెన్ ఐ టేక్ కొలాజిన్ టైప్ 1 and 3 విత్ ఫినాక్స్ ఆర్ యూజ్ బయోటిన్? ఆల్ మై గ్రాండ్ పేరెంట్స్ బోత్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్ సైడ్ ఆర్ ఆల్మోస్ట్ బాల్డ్ అండ్ మేక్ ఏ వీడియో ఆన్ మెమరీ ఇంప్రూవింగ్ టెక్నిక్స్ అండ్ ఫర్ హై గ్రాస్పింగ్ పవర్. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. చూడండి,
అంటే క్వశ్చన్ ఏంటంటే, ఫినాక్స్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, సో దానివల్ల కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్కి వచ్చింది, కొలాజిన్ అండ్ బయోటిన్ కూడా తీసుకోవాలా? నాకు తెలిసి అవసరం లేదు, ఎందుకంటే ఏజ్ 26, మీకు కొలాజిన్ వల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ పెరుగుతుంది అనేది ఎవరికి, కొలాజిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, తగ్గిపోతున్న వాళ్ళకి, అంటే మిడిల్ ఏజ్ దాటాక ఈ మధ్యకాలంలో 30-35గా వస్తుంది, కొంతమందికి 40-50గా వస్తుంది. అలాగే బయటిన్ కూడా అంతే, మీరు ఫుడ్ నుంచి బయటిన్ బి విటమిన్స్ రావట్లేదు, మీకు ఫుడ్ న్యూట్రిషన్ బాగాలేదు, మీ ఏజ్ పెరిగింది అన్నప్పుడు మీకు బయటిన్ అవసరం పడుతుంది. సో 26 ఇయర్స్ ఏజ్లో నాకు తెలిసి మీరు హెల్తీగానే ఉండి ఉంటారు, ఈ ఏజ్లో మీకు కొలాజిన్ బయోటిన్ అవసరం ఉండదు. సో కొలాజిన్ బయోటిన్ వల్ల జుట్టు ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, కొలాజిన్ బయోటిన్ ఆల్రెడీ తక్కువ ఉండి దాన్ని బ్యాలెన్స్లో తీసుకొస్తే అప్పుడు కొలాజిన్ వల్ల జుట్టు రాలిపోతుంది కాబట్టి, ముడి పదార్థం దొరికింది కాబట్టి జుట్టు అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. వేరే ఇష్యూ కాదు, కొలాజిన్ తక్కువ ఉంది కాబట్టి మీకు జుట్టు తాలిపోతే, మీకు వేరే ఇష్యూ వల్ల జుట్టు తాలిపోతే మీరు కొలాజిన్ ఎంత యాడ్ చేసినా వేస్టే. కొలాజిన్ కానీ బయోటిన్ కానీ ఇవి వాటి వల్ల జుట్టు పెరిగిపోదు, అవి తక్కువైతే వాటిని బ్యాలెన్స్లో తీసుకొస్తే తక్కువ అయిపోవడం వల్ల హెయిర్ తాలిపోతున్న స్టేజ్ ఉంటే అప్పుడు ఆ హెయిర్ తాలిపోతున్న స్టేజ్ ఫిక్స్ అవుతుంది. నాకు తెలిసి మీకు ఇవి తీసుకోవడం వల్ల పెద్దగా లాభం లేదు. 26 ఇయర్స్ ఏజ్లో కొలాజిన్ సప్లిమెంట్ అవసరం పడదు, బయోటిన్ సప్లిమెంట్ కూడా అవసరం పడదు, మీకు ఇవన్నీ ఫుడ్ నుంచి వస్తాయి. ఎందుకంటే మీ డైజెషన్ సిస్టమ్, 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మీరు తింటున్న ఫుడ్లో నుంచి మొత్తం అన్ని న్యూట్రియంట్స్ని పూర్తి స్థాయిలో తీసుకుని విధంగా ఉంటుంది. సో మీకు బయట నుంచి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు. మహా అయితే విటమిన్ డి ఒకటే, విటమిన్ D3 అండ్ K2, ఆ రెండు తప్ప ఇంక ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఒకవేళ మీకు టెస్ట్ చేసినప్పుడు లెవెల్స్ తక్కువగా ఉంటేనే. మోస్ట్లీ సప్లిమెంట్స్ అనేవి బిలో 30 ఇయర్స్ నాకు తెలిసి అవసరం లేదండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ డయాబెటీస్ మీద ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, అనుభద్ర అనే సబ్స్క్రైబర్ అడిగారు, కీటో డైట్లో షుగర్ రివర్స్ అవ్వదా సార్? కీటో డైట్ కంప్లీట్ అయ్యాక ఓన్లీ కార్బ్ తక్కువ తీసుకుని మెయింటైన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలా? ఓకే, అటు క్వశ్చన్ ఏంటంటే, కీటో డైట్ వల్ల షుగర్ రివర్స్ అవ్వదా అనేది ఒక క్వశ్చన్. అట్ ద సేమ్ టైం కీటో డైట్ చేసి కొంతకాలం కీటో డైట్ చేసి తర్వాత లో కార్బ్ తీసుకుని అలా మెయింటైన్ చేసుకుంటూ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చా? బేసికల్లీ ఇది నథింగ్ బట్ వేదమర్చనని గారి ఫార్ములా ఇది. అంటే కొంతకాలం పాటు కీటో డైట్ చేయడం, ఆ తర్వాత లో కార్బ్ డైట్, మళ్ళీ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి మళ్ళీ కీటో డైట్, మళ్ళీ అది కొంతకాలం చేసి మళ్ళీ లో కార్బ్ డైట్. ఇది వేదమర్చనని డైట్ ఇది యాక్చువల్లీ. సో కీటో డైట్ వల్ల షుగర్ రివర్స్ అవుతుందా? కీటో డైట్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫ్యాట్ని మనం ఫీడ్ కింద మార్చుకుంటామో, ఎప్పటి నుంచో మనకి ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఇది ఎప్పుడు ఇన్సులిన్ ఎక్కువగా మన బాడీలో ఉన్నప్పుడు, అంటే మనం మరీ డీప్ డయాబెటీస్కి వెళ్ళలేదు, ఇన్సులిన్ ఇంకా ఎక్కువగా జనరేట్ అవుతుంది ఆ టైంలో. ఇన్సులిన్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల ఏదైతే మన ఫ్యాట్ సెల్స్ స్టబ్బన్గా అయిపోయి కరగట్లేదో, ఫ్యాట్ని మనం ఎప్పుడైతే కీటో డైట్ ద్వారా ఫ్యూయల్గా తీసుకుంటామో, ఈ ఫ్యాట్ సెల్స్ కరగడం మొదలవుతాయి. ఎందుకంటే మనం కొంచెం ఫ్యాట్ తీసుకుంటాం కానీ మరీ ఎక్కువ తీసుకోకుండా కొంచెం తగ్గిస్తాం కాబట్టి, అది ఫ్యాట్కి మన బాడీ ఎప్పుడైతే ఫ్యూయల్ కింద వాడడం మొదలెడుతుందో, మనం తీసుకుంటున్న ఫ్యాట్ తక్కువైనప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించుకుని దాన్ని ఫ్యూయల్ కింద వాడుకుంటుంది. అది ట్రిక్ బేసికలీ, కీటో డైట్ యొక్క ట్రిక్ అది. సో ఇలా చేయడం వల్ల, అలా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అలా స్టబ్బాన్గా ఉన్న సెల్స్లో ఉన్న ఫ్యాట్ యూజ్ అవ్వడం వల్ల మన బాడీలో కొంత ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఏవైతే మజిల్ సెల్స్ ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ సెల్స్ వల్ల ఈ మజిల్ సెల్స్ పొడుగుపోయినాయో, ఈ సెల్స్ యొక్క లేయర్స్ అన్నీ కప్పడిపోయినాయో, అవి మెల్లిమెల్లిగా కరిగి బయటకు వస్తాయి, అప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అయితే దానివల్ల కీటో డైట్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ డెఫినెట్ పెరుగుతుంది, బట్ ఇది పర్మనెంట్గా ఉంటుందా? మనం మెయింటైన్ చేయాలి. నిజంగా కొంతకాలం పాటు కీటో డైట్ చేసి తర్వాత లో కార్బ్ చేసి ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ ఎప్పుడు కూడా లో కార్బ్ డైట్ అనేది పర్మనెంట్ డైట్ కాకూడదు, అది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. మనం ఎప్పుడు కూడా మన డైట్ ఒక ఎనఫ్ కార్బోహైడ్రేట్స్, ఎనఫ్ ప్రోటీన్స్, ఎనఫ్ ఫ్యాట్స్ మన డైట్లో ఉన్నప్పుడే మన హార్మోన్స్ పర్ఫెక్ట్ లెవెల్స్లో ఉంటాయి. మన ఎక్కువ కాలం కీటో చేసినా, ఎక్కువ కాలం పాటు లో కార్బ్ చేసినా మన హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మన ఓవరాల్
యునో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో డయాబెటీస్ ఒక్కదానికే ఇది ఉపయోగపడుతుంది తప్పించి లాంగ్ రన్లో డయాబెటీస్ని ఏమీ ఇది రివర్స్ చేయదు. లాంగ్ రన్లో మన ఏజింగ్ డెఫినెట్లీ ఫాస్ట్ అవుతుంది, లాంగ్ రన్లో మన హార్మోన్స్ డెఫినెట్లీ తగ్గిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. సో చెప్పాలంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు, ఉన్న వాటిల్లో గుడ్డిలో మెల్ల. అయితే పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్పాలి అంటే మీరు మీ హార్మోన్స్ని తగ్గిపోతే, మీ ఎంత ట్రై చేసినా పెరగకపోతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవడం, అట్ ద సేమ్ టైం హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేసి మీ రిక్వైర్మెంట్ పెంచడం, మీ సెల్స్ యొక్క యాక్టివ్నెస్ని పెంచడం, సెల్స్ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, ఆ విధంగా మీరు కొంత ఎక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా అది మీ ఫ్యాట్ సెల్స్కి వెళ్లకుండా మీ మజిల్ సెల్స్కి వెళ్ళేలా చేసి ఆ విధంగా మీ బాడీని పర్ఫెక్ట్ వేలో స్లో స్లోగా డయాబెటీస్ని తగ్గించడం. సో అవి చేయాలంటే డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయాలి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, కార్డియో చేయాలి. చాలామంది చేయదు ఇది, ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, లేకపోతే బద్ధకాన్ని వదిలించుకోవడం చాలా కష్టం, ప్లస్ చేసినా కూడా అవ్వదేమో అన్న ఒక డౌటు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది చేయదు. బట్ నిజంగా సీరియస్లీ చేస్తే డెఫినెట్లీ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్లో అసలైన డయాబెటీస్ రివర్స్ అవడం అనేది ఇలా చేయడం వల్ల అవుతుంది. కీటో డైట్ అనేది షార్ట్ కట్ అనుకోవచ్చు, ఈజీ సొల్యూషన్ అనుకోవచ్చు, ఎందుకంటే కష్టపడి ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చుని మనం తింటున్న ఫుడ్ దీని బదులు ఇది తింటున్నాం అంతే చేంజ్. లో కార్బ్ తింటున్న ఫుడ్లో ఆల్టరేషన్స్, బాడీని ఏం కష్టపడట్లేదు మనం. మన ఎక్కువ మంది మనకేంటంటే బాడీని కష్టపడడానికి ఇష్టపడదు, అదే మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, చక్రవర్తి కుండ నాటకం అనే సబ్స్క్రైబర్ అడిగేది, అందరికీ మంచి జరగాలని మీ ప్రయత్నానికి నా అభినందనలు మిత్రమా. థ్యాంక్స్ అండి, లాస్ట్ వీక్ నా ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు 46 ఏండ్లు, 10 ఏండ్లుగా డయాబెటీస్ ఉంది. నాకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది, తిన్న 2-3 గంటలకే మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎందువల్ల? నా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 12.5-13 ఉంటుంది, ఇది సరిపోతుందా? యా, యాక్చువల్లీ డయాబెటీస్ యొక్క మెయిన్ సైడ్ ఎఫెక్టే ఆకలి ఎక్కువ వేయడం అండి. ఇంకా ఇది ఎందుకు వేస్తుంది ఇది ఆకలి ఎక్కువ? మీ షుగర్ లెవెల్స్ సేమ్ ఉండవు. ఇప్పుడు నాన్ డయాబెటిక్స్కి ఎలా ఉంటుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి సేమ్ ఒకే లెవెల్లో, అప్స్ అండ్ డౌన్స్ అంత ఎక్కువ ఉండవు. వాళ్ళు కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవుతున్నా కూడా కొంత స్పైక్ వస్తుంది, ఆ తర్వాత విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. వాళ్ళకి తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా బాడీలో అన్ని సెల్స్కి ఈ గ్లూకోజ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అన్ని సెల్స్ తీసేసుకుంటున్నాయి, అంత కష్టపడక్కర్లేదు. ఆ గ్లూకోజ్ వెళ్తున్నాయి, ఇన్సులిన్ తీసుకెళ్తుంది, అది ఇలా తలుపు కొట్టిన వెంటనే సెల్ లాగేసుకుంటుంది. సో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే ఇన్సులిన్ స్పైక్ ఎక్కువ ఉంటుందో అదేవిధంగా డౌన్ కూడా అయిపోతుంటుంది, అంటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండవు, అప్స్ డౌన్స్ అవుతుంటాయి. డయాబెటీస్ వాళ్ళకి మెయిన్ ఉన్న ఇష్యూ ఇదే, అప్స్ అండ్ డౌన్స్. ఎప్పుడైతే ఈ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయో అది ఏం చేస్తుంది, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది, తగ్గిస్తుంటుంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ ఎక్కువ బ్లడ్ షుగర్కి అలవాటు పడుతుంది, తగ్గినప్పుడు ఆ బ్లడ్ షుగర్ కావాలని కోరుకుంటుంది, తక్కువైపోయింది కావాలి కావాలంటుంది. కావాలన్నప్పుడు ఏంటి, మనం షుగర్ తినాలని కోరిక కలిగిస్తుంది మనకి. షుగర్ అంటే ఏంటి, స్వీట్లను కాదు, షుగర్ అంటే స్టార్చ్, కార్బోహైడ్రేట్స్. అంటే మనం ఏదైతే రైస్ తింటామో, లేకపోతే మిల్లెట్స్ తింటామో, ఏదైతే చపాతీలు ఏది తింటామో, ఇవి కావాలని మనకి అనిపించేలా చేస్తుంది. సో అదే మెయిన్ ప్రాబ్లం, డయాబెటీస్ యొక్క మెయిన్ ఇష్యూనే ఇది. మీకు మెయిన్ ఈ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా మీరు మేనేజ్ చేయగలిగితే, వర్కౌట్స్ ద్వారా, మిగిలిన నేను చెప్పిన సొల్యూషన్స్ ద్వారా చేయగలిగితే ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు మీకు ఈ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. కొంతమంది ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే రోజుకి 3-4 సార్లు హెవీ మీల్స్ చేయడం బదులు మెల్లిగా 6 టైమ్స్ 8 టైమ్స్ చేస్తారు. దేనికోసమని, ఈ అప్స్ అండ్ డౌన్స్ తగ్గించుకోవడానికి. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని డివైడ్ చేసుకుని ఇలా 6 టైమ్స్ 8 టైమ్స్ తినడం వల్ల అంత ఎక్కువ క్రేవింగ్స్ ఉండవు. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా బాధపడేది ఏంటి, విపరీతంగా ఆకలి వేస్తుంది, తినలేదు, తింటే ఇంకా పెరిగిపోతుంది, ఇంకా లావు అయిపోతుంది, సన్నబడలేదు. ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని ఈ ట్రిక్ ద్వారా కొంతమంది కొంత లెవెల్లో ఫిక్స్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెంకటరెడ్డి గుడి మెటల అనే సబ్స్క్రైబర్ అడిగారు, రవి గారు 35 ఇయర్స్లో డయాబెటీస్ అటాక్ అయింది, ప్లీజ్ దీన్ని రివర్స్ చేయాలి అంటే ఏం చేయాలి, డైట్ ప్లాన్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరంగా చెప్పండి,
డైట్ ప్లాన్ చెప్పండి, రైస్ తీసుకోవచ్చా చెప్పండి అన్నారు. యా, దీనికి నేను ఇప్పుడు నేను ఇమీడియట్లీ డైట్ ప్లాన్ చెప్పలేను. ఆల్రెడీ నేను దీని మీద వీడియోస్ చేశాను. డయాబెటీస్కి సంబంధించి 2 ప్లేలిస్టులు ఉంటాయి, ఒకసారి వాటిని చూడండి. అందులో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూస్తే మీకు చాలా వరకు ఐడియా వస్తుందండి. బట్ నేను డీటెయిల్డ్ డైట్ ప్లాన్స్ కూడా నేను త్వరలో చేయబోతున్నాను, అందులో ఇంకొకసారి డయాబెటీస్ని కవర్ చేస్తాను నేను. నెక్స్ట్ కోటగిరి ఎస్ రావు అనే సబ్స్క్రైబర్ రాశారు. రవి గారు, ఐఎమ్ డయాబెటిక్, ఐ లాస్ట్ మై వెయిట్ 10 kgs ఇన్ 2 ఇయర్స్, 70 to 60. హౌ కెన్ ఐ గెయిన్ మై వెయిట్ టు 70? ఐఎమ్ 49 years old. మై షుగర్ లెవెల్స్ ఆర్ 160 ఫాస్టింగ్ అండ్ 210 ఆఫ్టర్ ఫాస్టింగ్, ప్లీజ్ అడ్వైజ్. యాక్చువల్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి, ఎందుకంటే వెయిట్ తగ్గిపోతుంది అంటే చాలా డేంజరస్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ అండి. అంటే మీరు మీ బాడీలో ఇన్సులిన్ బాగా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి బీటా సెల్స్, పెన్క్రియాస్లో ఉన్న బీటా సెల్స్ నాకు తెలిసి చాలా వరకు చనిపోయి ఉంటాయి. మీకు చాలా ఎక్కువగా ఉంది 160 ఫాస్టింగ్, 210 ఆఫ్టర్ ఫాస్టింగ్, అది మీరు కంటిన్యూ చేయకూడదండి, అది మీరు తగ్గించుకోవాలి. మీ బాడీ డ్యామేజ్ అయిపోతూ ఉంది, అందుకనే మీరు సన్నబడుతున్నారు. మీరు అర్జెంటుగా బహుశా మీ పెయిన్క్రియాస్ మీ కానీ దెబ్బతిని ఉంటే ఇన్సులిన్ తీసుకోవాల్సిన స్టేజ్ కూడా వచ్చి ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే ఇన్సులిన్ మనం ఫిక్స్ చేస్తేనే కానీ మీరు సన్నబడడం లావడం అనేది మనం దాన్ని ఫిక్స్ చేయలేము. ఎందుకంటే ఇన్సులిన్ బాగా తగ్గిపోతే అసలు మీ బాడీలో ఉన్న మజిల్ని ఫ్యాట్ని మొత్తం లాగేసుకుంటుంది, అది మొత్తం కుంచుకుపోతున్నది మీరు, అందుకనే సన్నబడుతున్నారు. సో డెఫినెట్లీ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి మీ ఇన్సులిన్ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీదేవి గనిశెట్టి అనే సబ్స్క్రైబర్. హౌ గెస్టేషనల్ డయాబెటిక్ ఉమెన్ క్యాన్ పోస్ట్పోన్ టైప్ 2 డయాబెటీస్ ఫర్ మెనీ ఇయర్స్, విచ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ హెల్ప్స్? యా, యాక్చువల్లీ నేను సేమ్ డయాబెటీస్కి సంబంధించి చేసానండి, ఆల్రెడీ ప్లేలిస్ట్లో చూడండి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన డయాబెటీస్ అయినా మామూలు అది మీకు ప్రెగ్నెన్సీ అయిన వెంటనే తగ్గిన ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే మీరు జస్ట్ నేను చెప్పిన ఏవైతే వర్కౌట్స్ కానీ డైట్ కానీ ఉందో అవి ఫాలో అవుతూ ఉంటే మీకు డెఫినెట్లీ డయాబెటీస్ రాకుండా ఉంటుందండి. మీరు ఆ వీడియోస్ చూడండి, నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లు చేశాను. మీరు నా ఛానల్లో ప్లేలిస్ట్లు క్లిక్ చేస్తే మీకు అందులో కనిపిస్తాయి డెఫినెట్లీ. నెక్స్ట్ బ్యాక్ పెయిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్స్, జాయింట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. పద్మరాజు గారు, హై థ్యాంక్స్ ఫర్ ద నైస్ వీడియోస్. జాయింట్ ఇష్యూస్ ఆస్ట్రియో మలేషియా వల్ల HIIT ఇంకా రిగ్రెస్ వర్కౌట్స్ చేయలేకపోతున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ వర్కౌట్స్ చెప్పండి. నో డయాబెటీస్, నో హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం మాత్రం ఉంది. యాక్చువల్లీ ఏంటంటే అండి, మీరు జాయింట్ ఇష్యూస్, ఇప్పుడు బేసికల్ ఏంటంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయాలండి. క్వశ్చన్ ఏంటంటే, జాయింట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయలేదు కదా, ఆల్టర్నేటివ్గా ఏమైనా వర్కౌట్స్ ఉన్నాయా? జాయింట్ ఇష్యూస్ ఉంటే HIIT వర్కౌట్స్ అయితే చేయలేదు, దానికి వాటికి వేరే ఆల్టర్నేటివ్ HIIT వర్కౌట్స్ కూడా లేవు. జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా చేసే వర్కౌట్స్, మనం ఫస్ట్ జాయింట్ పెయిన్స్ ఎందుకు వచ్చినాయి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలనేది చూసుకోవాల్సిందే. ఆస్ట్రియో మలేషియా అని అన్నారు, అది బేసికలీ విటమిన్ డి సరిగ్గా బాడీలోకి అబ్జర్బ్ కాకపోవడం వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చి జాయింట్స్ ప్రాబ్లం. బేసికలీ అది ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. యాక్చువల్లీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల విటమిన్ డి అబ్జర్బ్షన్ తక్కువ ఉండడం వల్ల వచ్చిన జాయింట్ ప్రాబ్లం యాక్చువల్లీ ఇది. సో మీరు ఆ విటమిన్ డి సప్లిమెంటేషన్ చేసి కానీ, ఆటోఇమ్యూన్ పేలియో డైట్ని వాడి కానీ, మీరు మీ ఆటోఇమ్యూన్ కండిషన్ తగ్గించుకుని అలాగే విటమిన్ డి అబ్జర్బ్షన్ రేట్ని పెంచుకుని మీ జాయింట్ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి జాయింట్ ఇష్యూస్ ఫిక్స్ చేస్తే మీరు HIIT చేయొచ్చు, ఏ విధమైన HIIT అయినా చేయొచ్చు. ఒకవేళ అసలు జాయింట్ ఇష్యూస్ ఫిక్స్ కానీ స్టేజ్లో ఉన్నాయి, అంతా ఏం చేసినా ఫిక్స్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం సింపుల్ ఎక్సర్సైజ్లే చేయొచ్చు, బట్ ఎక్కువసేపు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాంపోలిన్ ఉంటుంది, ట్రాంపోలిన్ యాక్చువల్లీ
చాలామందికి జాయింట్ ఇష్యూస్ని చాలా ఫిక్స్ చేస్తుంది. ఆ ఎక్సర్సైజే జాయింట్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తుంది. అది మన జాయింట్స్ దగ్గర ఏవైతే మోకాళ్ళు ఉన్నాయో ఆ మోకాళ్ళ దగ్గర మజిల్ని బాగా ఫామ్ అయ్యేలా చేసి, అక్కడ కార్టిలేజ్ బాగా ఫామ్ అయ్యేలా చేసి, మోకాళ్ళ దగ్గర లిక్విడ్ బాగా ఫామ్ అయ్యేలా చేసి మోకాళ్ళని మంచి స్ట్రాంగ్గా చేసి జాయింట్ పెయిన్స్ లేకుండా చేస్తుంటుంది. ఇది బేసికల్లీ నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేసేది. వాళ్ళకి ఏంటంటే స్పేస్లో ఉండి వచ్చాక వాళ్ళకి మోకాళ్ళు బాగా అరిగిపోయినట్టు అయ్యి, బోన్ అంతా లాస్ అయ్యి, మోకాళ్ళకి ఇక్కడికి వచ్చాక జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటే ఏ వర్కౌట్ చేస్తే వీళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ని మనం బ్యాక్ తీసుకురావచ్చు, బాగా మళ్ళీ ఈ జాయింట్స్ ఫామ్ అయ్యేలా చేయొచ్చు, బోన్స్ ఫామ్ అయ్యేలా చేయొచ్చు అని అన్ని ఎక్సర్సైజెస్ని రీసెర్చ్ చేస్తే ట్రాంపోలిన్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ కింద వాళ్ళు తేల్చారు వాళ్ళ పరిశోధనలు చేసి. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పటికీ కూడా ఎవరైనా సరే స్పేస్కి వెళ్ళి వచ్చేది అంటే నాసా ఆస్ట్రోనాట్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు చేసేది ట్రాంపోలిన్ వర్కౌట్స్. సో మనకి మనం కూడా జాయింట్ పెయిన్స్ ఏదైనా ఉన్నదో ఉంటే లేకపోయినా ఉన్న జాయింట్ పెయిన్స్ ఉండాల్సిన అవసరమే లేదు. మనకి బేసికలీ జాయింట్స్ బలంగా ఉండాలి, బోన్స్ బలంగా ఉండాలంటే మనకి బెస్ట్ వర్కౌట్ ట్రాంపోలిన్. సో ఆ ట్రాంపోలిన్ కొనుక్కుని మీరు డెఫినెట్లీ ట్రాంపోలిన్ వర్కౌట్స్ చేయండి, మీ జాయింట్స్ డెఫినెట్లీ బాగవుతాయి. నా కింద డిస్క్రిప్షన్లో నేను వాడుతున్న ట్రాంపోలిన్ లింక్ ఉంటుంది, అది చూడండి, అది చాలా మంచి ట్రాంపోలిన్ యాక్చువల్లీ. ఒకవేళ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మీరు బాగా ఏజ్డ్ అయి ఉంటే మీరు ట్రాంపోలిన్ మీద నుంచునే కాదు కూర్చుని కూడా చేయొచ్చు. మీరు కూర్చుని ఇలా ఇలాగ కొంచెం కొంచెం జంప్ చేసినా కూడా మీ బాడీకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. సో ట్రాంపోలిన్ మనం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి టైం ఉంటుంది కాబట్టి కూర్చునైనా ఎక్కువసేపు చేసేలాగా ప్లాన్ చేస్తే అది వాళ్ళకి ఒక మంచి వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువసేపు వర్కౌట్ చేస్తే వాళ్ళ బాడీ బాగా యూనో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, హార్మోన్స్ జనరేషన్ అవుతుంది, ముసలితనంలో కూడా వాళ్ళు వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ని జబ్బుల్ని డిలే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వీరప్రతాప్ దేశు అనే సబ్స్క్రైబర్ రాశారు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లైఫ్లో జిమ్కి పోలేదా, బాడీ బిల్డింగ్ చేయలేదా, ఆర్ జస్ట్ వెయిట్స్ చేయొద్దా బ్రో? బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు లైఫ్లో బాడీ బిల్డింగ్కి వెళ్ళేదంటే బ్యాక్ పెయిన్ ఏ స్టేజ్లో ఉంది, సివియారిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే చిన్న స్థాయి బ్యాక్ పెయిన్లు అంటే మనం దాన్ని ఫిక్స్ చేసుకుని వెళ్ళొచ్చు. బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనే రీజన్ కూడా తెలుసుకుని దాన్ని బట్టి ఫిక్స్ చేయాలి. ఇది ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చిందా, లేకపోతే మన డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిందా, లేకపోతే డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫ్లామేషన్ వల్ల వచ్చిందా, ఇవి మనం ఫైండ్అవుట్ చేసి ఆ విధంగా మనం బ్యాక్ పెయిన్ ఫిక్స్ చేయాలి. లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సమ్ ఫామ్ తేడా వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చిందా. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మన రీజన్స్ని ఇవాల్యుయేట్ చేసి రూట్ కాజ్ ఫైండ్అవుట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి అప్పుడు మనం జిమ్ చేయొచ్చు. బేసికల్లీ హెవీ వెయిట్స్ కూడా చేయొచ్చు. అయితే మనకి సివియర్ అయితే, అంటే మనకి ఇంకా ఫిక్స్ చేయలేని ఇష్యూ అయితే ఇంకా మనం అప్పుడు ఇంకా జిమ్కి దూరంగా ఉండాల్సిందే, వెయిట్స్ని దూరంగా ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ రోనీ కోల్మెన్ అనే ఒక మిస్టర్ ఒలింపియా 8 times కొట్టిన బాడీ బిల్డర్, నా ఫేవరెట్ బాడీ బిల్డర్ యాక్చువల్లీ. అతను అనేక గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ తోటి చాలా బాధపడుతూ, బ్యాక్ పెయిన్కి అనేక సర్జరీలు అవుతూ, ఇప్పుడు కనీసం నడిచి స్టేజ్లో కూడా లేకుండా ఓన్లీ వీల్ చైర్కే పరిమితం అయ్యాడు. అంత పెద్ద బాడీ బిల్డర్, 8 times మిస్టర్ ఒలింపియా కొట్టిన బాడీ బిల్డర్ ప్రస్తుతానికి ఎక్సర్సైజ్ చేయలేని స్టేజ్లో ఉన్నాడు. సో అఫ్కోర్స్ అలాంటి స్టేజ్ కూడా ఉంటుంది బ్యాక్ పెయిన్ మనకి సివియర్గా ఉంటే. సో బ్యాక్ పెయిన్ ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మనం ఫిక్స్ చేయడం అని డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసి మళ్ళీ బాడీ బిల్డింగ్ కూడా చేయొచ్చు. మాళవిక కందికుంట అనే సబ్స్క్రైబర్, సార్ ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు అవాయిడ్ నీ పెయిన్ ఆర్ ఇంజురీస్ డ్యూరింగ్ వర్కౌట్స్. ఇది చాలా జనరిక్ క్వశ్చన్ అండి. ఇది నెక్స్ట్ వీక్గానే, ఆ 5 weeks నుంచి కానీ వర్కౌట్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. సారీ, నెక్స్ట్ వీక్ అది నెక్స్ట్ మంత్లోనే. సో వర్కౌట్ వీడియోస్ స్టార్ట్ చేసాక డెఫినెట్లీ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో. నెక్స్ట్, నరేంద్ర నాయక్ అనే సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారు, హై బ్రదర్, దిస్ ఈజ్ నరేంద్ర, కంగ్రాట్స్ ఫర్ 15K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ డిస్క్ బల్జ్ ఎట్ L4, L5 and S1. So what kind of food I need to have and how to reduce back pain? Okay, disc bulge anedi it's not related to inflammation mostly. Bahusa idi workouts sariga cheyakapoyina lekapothe poor form lo ekku sep kurchadam valla gaani poor form lo ekku ana you know ekku kaalam paatu mana lifestyle ni gadapadam valla gaani idu vachundochu. Aithe
ఇది మీకెందుకు వచ్చింది అంటే బేసికల్లీ డిస్క్ బల్జ్ అనేది చాలామందికి ఉంటుందండి, ఏమో నాకు కూడా ఉండొచ్చేమో, చాలామందికి ఉండొచ్చు. అది మీ నరాన్ని నొక్కుతున్నప్పుడు మాత్రమే మీకు పెయిన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది బయటపడుతుంది. చాలామందిలో డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. దీన్ని వర్కౌట్స్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు, సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఏ వర్కౌట్స్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లో, నేను అది చేసి చూపించాలి యాక్చువల్లీ. సో మేము వర్కౌట్ వీడియోస్ చేస్తున్నప్పుడు అది చేసి చూపిస్తాం. అది ఫుడ్ అంటే బేసికల్ ఇన్ఫ్లమేషన్కి గురి కాకుండా మీ బోన్స్ బాగా ఫామ్ అయ్యి ఫుడ్నే మీరు తీసుకోవాలి. బట్ ఇక్కడ ఫుడ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మీకు వర్కౌట్స్, ఈ ముఖ్యంగా డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి. సో నేను డెఫినెట్లీ దీని మీద వీడియో చేస్తామండి. బట్ మీరు చాలా వీడియోస్ ఉంటాయండి డిస్క్ బల్జ్ రిలేటెడ్ వర్కౌట్స్ గురించి, చాలా అద్భుతంగా వర్కౌట్స్ వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో. మీరు వెతికితే మీకు దొరికేస్తాయి యాక్చువల్లీ, నేనే ప్రత్యేకం చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్, డైజెషన్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ రమణా కుమార్ జొన్నలగడ్డ అనే సబ్స్క్రైబర్ నుంచి వచ్చిందండి. రవి చాలా థ్యాంక్స్, నాకు డైజెస్ట్ ప్రాబ్లం లేదు. త్రేన్పులు రావు, వాటర్ తాగినప్పుడు గ్యాస్ గెర్డ్. మీరు చెప్పిన యాపిల్ సైడర్ తీసుకున్నాను, కంప్లీట్గా తగ్గలేదు. ఇప్పుడు చెప్పండి ఏ మెడిసిన్ తీసుకోవాలి. నాకు క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. ఓకే, డైజెషన్ ప్రాబ్లం లేదు, త్రేన్పులు రావట్లేదు, బట్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ జెర్డ్ అన్నది, అంటే గెర్డ్ అంటే మీకు నోట్లోంచి మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్స్ అది కూడా. సో నాకు ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అడుగుతుంది, సమ్ డైజెషన్ ఇష్యూ ఉంది, యాపిల్ సైడర్ వెనుకని తీసుకున్నా కూడా డైజెషన్ ఇష్యూ ఫిక్స్ అవ్వలేదు, ఏం తీసుకోవాలి అనేది క్వశ్చన్ అనిపిస్తుంది. డెఫినెట్లీ నాకు తెలిసి హెచ్సిఎల్ తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఏం చేసినా కూడా ఇది వస్తుంది అంటే హయాటల్ హెర్నియా ఉందేమో అని చిన్న డౌట్ నాకు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తాను కానీ తెలియదు హయాటల్ హెర్నియా ఉందా లేదా అనేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది లేదు అంటే డెఫినెట్లీ మీ స్టమక్లో హెచ్సిఎల్ తక్కువ ఉంది. సో హెచ్సిఎల్ మీరు తీసుకోవాలి సప్లిమెంట్. కింద నా డిస్క్రిప్షన్లో కింద నేను లింక్స్ పెట్టాను హెచ్సిఎల్కి, అది తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రోబయోటిక్ సప్లిమెంట్ కూడా తీసుకోవడానికి చూడండి. సో హెచ్సిఎల్ ప్రోబయోటిక్స్ ఈ రెండు ఫస్ట్ ట్రై చేయండి. అప్పటికి ప్రాబ్లం ఉంది అంటే మీరు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్ ఎంజైమ్స్ అనేది ఇంకో లింక్ పెట్టాను, ఎందుకంటే ఒకేసారి ఎన్ని అంటే బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫస్ట్ అయితే హెచ్సిఎల్తో స్టార్ట్ చేయండి, ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ప్రోబయోటిక్స్ యాడ్ చేయాలి, తగ్గకపోతే అప్పుడు ఎంజైమ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ సబ్స్క్రైబర్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అంటే సబ్స్క్రైబర్ కరీ వెంకట శ్రీనివాసరావు గారు క్వశ్చన్. రవి గారు ప్లీజ్ ఇన్ఫార్మ్ టు రెక్టిఫై ద కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఈవెన్ టేక్ ద ఫైబర్ ఫుడ్, నౌ యూజ్ కాయం ఆయుర్వేదిక్ టాబ్లెట్. అంటే క్వశ్చన్ ఏంటంటే బేసికల్లీ నేను ఫైబర్ ఫుడ్ తీసుకుంటున్నా కూడా కాన్స్టిపేషన్ ఉంది ఏంటి అనే సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. బేసికల్లీ అంటే ఎంత తీసుకుంటున్నారు ఫైబర్ ఫుడ్ అనేది నాకు ఐడియా లేదు. ప్లస్ మీకు కాన్స్టిపేషన్ పోవాలి అంటే ఒకటి మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే ముఖ్యంగా సొల్యూబుల్ ఫైబర్ ఉన్న బనానాస్ కానీ, ఆకుకూరలు కానీ, అప్పుడప్పుడు మిలెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఇలాంటివి తీసుకుంటే మీకు ఫైబర్ బాగా వస్తుంది. అయితే మిలెట్స్ బ్రౌన్ రైస్ రెగ్యులర్ డైలీ తీసుకునే ఫుడ్స్ కాదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవాలి. ఆకుకూరలు డైలీ తీసుకోవచ్చు, బనానాస్ కూడా డైలీ తీసుకోవచ్చు లిమిటెడ్గా. అయితే ఇవి తీసుకుంటూ వీటి నుంచి ఫైబర్ వచ్చినా కూడా మీకు అన్ని ఫ్రూట్స్ అన్నిట్లోనే ఉంటుంది, ఓన్లీ బనానాని కాదు, ఏదైనా సరే ఫ్రూట్స్లో తొక్కలో ఉంటుంది బేసికలీ ఫైబర్. మీరు ఫ్రూట్ జ్యూస్ చేసి తొక్కను బయట పెట్టేస్తే మళ్ళీ ఆ ఫైబర్ మొత్తం పోతుంది. సో ఫ్రూట్ జ్యూస్ చేసినా కూడా మీరు బ్లెండ్ చేయాలి, అంటే తొక్క మీరు ఉండాలి, బేసికలీ మీకు ఆ తొక్క ఉంటేనే ఫైబర్ వస్తుంది. సో రోజు మీకు షుగర్ ఇష్యూస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమీ లేకపోతే ఒకటి రెండు ఫ్రూట్స్, ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసుకుంటే, బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటే మీకు అందులో వచ్చి ఫైబర్ వస్తుంది. ఫైబర్ వచ్చాక దాంతోపాటు మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మీరు ఫైబర్ తీసుకున్నంత మాత్రాన మీ కాన్స్టిపేషన్ ఇష్యూ పోదు. కాన్స్టిపేషన్ అంటే మీకు ఎప్పుడు వస్తుంది, ఏదైతే మీకు 2 రావాలో అది రాకుండా పొట్ట దగ్గర ఆగిపోయి అక్కడే ఉండిపోతే ఎక్కువసేపు అది కాన్స్టిపేషన్. మీకు ఏ రోజు కాదు రోజు మీరు 2కి వెళ్ళాలి, నెంబర్ 2కి వెళ్తేనే మీకు కాన్స్టిపేషన్ లేనట్టు. అట్లీస్ట్ 2 డేస్కి వస్తుందన్నా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళదు, మీరు తిన్నది కిందకి వెళ్ళకుండా అలా స్టక్ అయిపోయి ఎక్కువసేపు అలా ఉండిపోతే వెళ్ళదు. వెళ్ళాలి అంటే మనం
లూబ్రికేట్ చేయాలి, దానికి వాటర్ వెళ్ళాలి. అంటే ఫస్ట్ అక్కడ ఫామ్ అవ్వాలంటే ఫైబర్ కావాలి మీకు. నెంబర్ 2 ఫామ్ అవ్వాలి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఆ ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు అక్కడ ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యాక మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఫామ్ అయినంత మాత్రాన మీకేమి కాన్స్టిపేషన్ ఇష్యూ పోదు. అది కిందకి వెళ్ళాలంటే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుంటే మీరు వాటర్ తీసుకోకపోతే మీ ఇంటెస్టైన్స్ని లోంచి వాటర్ లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయ్యి ఎంజైమ్స్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో ఫైబర్ ఫుడ్ తింటూ వాటర్ తాగకపోతే అది ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తింటూ వాటర్ బాగా తాగుతూ అట్ ది సేమ్ టైం అసలు విషయం చాలామంది మర్చిపోతారు. ఈ రెండు చేస్తూ రోజు వర్కౌట్స్ చేయాలి. మీరు వర్కౌట్ సరిగ్గా చేయకపోతే ఈ ఫుడ్ కూడా సరిగ్గా కిందకి వెళ్ళదు. మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, మీ బాడీలో ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉండాలి. అప్పుడే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే ఈ ఫుడ్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, ఫాస్ట్గా కిందకి వెళ్తుంది. మీరు ఏమీ ఎనర్జీ యూజ్ చేయకుండా రోజు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ నేను ఫైబర్ తింటున్నాను అంటే కుదరదు. సో అది నేను మిమ్మల్ని అనట్లేదు, జనరిక్గా చెప్తున్నాను. మీరు అలా చేస్తున్నారో లేదు కూడా నాకు తెలియదు బేసికలీ, బట్ ఇవి చేయాలి. ఇన్ని చేసినా కూడా మీ కాన్స్టిపేషన్ తగ్గలేదంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాలనోస్కోపీ చేస్తారు డాక్టర్, సమ్ ఏదైనా యూనో ట్యూమర్స్ లాంటివి ఉన్నాయా కాలంలో ఇలాంటివి చెక్ చేసి వాటిని తీసేస్తేనే కానీ అప్పుడు మీ ఇష్యూ సాల్వ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ అప్పుడు మీరు తీసుకుంటే ఫుడ్తో కాదు, ఇక్కడ ఇష్యూ మీ పెద్ద పేగులో ఉండి ఆ ట్యూమర్ వల్ల. సో అది కాలనోస్కోపీ చేస్తే తెలుస్తుంది, అప్పుడు అది ఫిక్స్ చేస్తారు. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు వాడుతున్న టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నా కూడా అవి కూడా మీకు కాన్స్టిపేషన్ వచ్చేలా చేస్తాయి, మీరు అంత ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నా కూడా. సో అది చూసుకోండి, మీరు ఏ టాబ్లెట్స్ వాడుతున్నదో తెలియదు కాబట్టి. ఒకవేళ అన్నీ చూసుకుని దాన్ని బట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఇష్యూని ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డైజెషన్ గురించి అయిపోయినాయి. నెక్స్ట్ జనరల్గా ఫుడ్స్ గురించి ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ వీడియో డెఫినెట్ చాలా పెద్దదవుతుంది, బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి నేను అలా వదిలేస్తున్నాను. చూసుకునే వాళ్ళు చూడండి, లేకపోతే మానేయండి. సారీ, ఫుడ్స్ 7 క్వశ్చన్స్. సత్యనారాయణ గుప్తా అనే సబ్స్క్రైబర్ అడిగారు, సే సంథింగ్ అబౌట్ యాపిల్ సైడర్ వినిగర్. యాపిల్ సైడర్ వినిగర్ గురించి ఏమైనా చెప్పమంటున్నారు. బేసికలీ యాపిల్ సైడర్ వినిగర్ అనేది చాలా మంచి ఫుడ్ అండి. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి మంచిది. నేను రోజుకు 3 తాగుతాను. నేను బ్రాగ్ కంపెనీ వల్ల యాపిల్ సైడర్ వినిగర్, దాని మీద ఆర్గానిక్ రా విత్ మదర్ అని ఉన్నాయే తీసుకోవాలి. అది ఉన్న యాపిల్ సైడర్ వినిగర్ బ్రాగ్ కంపెనీ నేను వాడతాను. నేను ఆల్మోస్ట్ రోజుకి 2 కానీ 3 కానీ యాపిల్ సైడర్ వినిగర్ తాగుతాను. ముఖ్యంగా ఫుడ్ తిని ముందు తాగుతాను. దీనివల్ల మీకు డైజెషన్ బాగుంటుంది, స్టమక్లో యాసిడ్ బాగుంటుంది, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీకు ఇది హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ గోడవర్తి శాంతి అనే సబ్స్క్రైబర్ అడిగారు, హాయ్ దేవ్ గారు, థ్యాంక్స్ అండి. నువ్వుల నూనె మంచిది అని అందరూ ఆడించుకుంటున్నారు, దీని గురించి చెప్పండి ప్లీజ్. నేను డైట్ గురించి నెక్స్ట్ 2 ఏదైతే వీడియోస్ చేస్తున్నాను అందులో ఆయిల్స్ గురించి కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ఇది అంత సింపుల్గా చెప్పే టాపిక్ అది, బాగా టైం పడుతుంది. ఎందుకంటే ఆడించే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కోల్డ్ ప్రెస్డ్ కాదా, మనం బయట గానుగులు ఆడిస్తున్నామా, దాంట్లో ఏమవుతుంది, దీంట్లో ఏమవుతుంది, ఏ విధంగా ఆడిస్తే మనకి ఎంత మంచిది ఎంత మంచిది కాదు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాని గురించి సపరేట్గా వీడియో చేస్తానండి నేను. నెక్స్ట్ రిక్ అనే సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్, హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ మై లాస్ట్ వీక్స్ క్వెరీస్ అండ్ ఐ వాంట్ టు నో దట్ మీరు పీనట్స్ తినద్దు అని చెప్పారు, బట్ పీనట్ బటర్ మంచిదేనా? చాలామంది ప్రోటీన్ షేక్ కోసం బనానా పీనట్ బటర్ అండ్ వీ ప్రోటీన్ బ్లెండ్ చేస్తారు కదా, చాలామంది చేసినంత మాత్రాన మంచిది అని కాదు, పీనట్ బటర్ మంచిది కాదు. ఇది చాలామందికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, బట్ ఆనెస్ట్లీ పీనట్ బటర్ మంచిది కాదు. మీరు ఆల్మండ్ బటర్ కొనుక్కోండి, ఆల్మండ్ బటర్ మంచిది పీనట్ బటర్ కంటే. లావణ్య నవీన్ అనే సబ్స్క్రైబర్ అసలు, రైస్ రీప్లేస్మెంట్ డైట్ కావాలి. సారీ, నేను ఈ డైట్కి రిలేటెడ్ వీడియోస్ అతి త్వరలో చేస్తున్నాను, అందులో మీకు అన్ని విషయాలు మీకు అందులో తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిషోర్ నవ అనే సబ్స్క్రైబర్ అసలు, హాయ్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిప్లైయింగ్, సూపర్గా ఆన్సర్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మై క్వశ్చన్ ఈజ్, మనకి బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కాస్ట్ 90-100 ఉంటుంది, ఆ ఆయిల్ హెల్త్కి చాలా బ్యాడ్ అంటున్నారు, నిజంగా అంత బ్యాడ్గా ఉంటాయా? కొంతమంది అదే ఆయిల్ని లిమిటెడ్గా తీసుకుని డైలీ 1 ఏదో ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉన్నారు కదా, ప్లీజ్ టెల్ మీ ఆన్సర్ అవి కాదు.
యా ఇప్పుడు బేసికల్ ఏంటంటే, నేను ఎక్కువగా జనరల్గా చెప్తానండి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు. అంటే ఏంటంటే, ఇప్పుడు 100 మందిలో చాలా హెల్దీ హ్యాబిట్స్ వాడుతూ, వాళ్ళ బాడీలో అద్భుతమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండేలా చేసుకుంటూ, అద్భుతమైన హెచ్సిఎల్ కానీ బ్రో బ్యాక్టీరియాని అద్భుతంగా ఉంటూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుని, స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంచినలా చేస్తూ, హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉండేలా చేసుకుంటూ కొంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళు రోజు హ్యాపీగా వెయిట్ చేస్తుండొచ్చు, ఏం కాదు, వాళ్ళకి అరిగిపోతుంది గ్రెయిన్సే. కానీ వాళ్ళ ఇంటెస్టైన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే, ఈ గ్రెయిన్స్ వాళ్ళ ఇంటెస్టైన్స్ని ఏమి చేయలేవు, పాడు చేయలేవు. ఎందుకంటే వాళ్ళ సెల్స్ ఇలా తిన్న వెంటనే స్టమక్లో ఉండగానే ఈవెన్ ఇంటెస్టైన్స్ దాకా వెళ్లకుండానే ఈ ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ మెటబాలిజం, అంత ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ గ్లూకోజ్ రిక్వైర్మెంట్. గ్లూకోజ్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఉంటుంది. సో వీళ్ళు తిన్నది ఇంటెస్టైన్స్కి మొత్తం ఉన్నదిన్నట్టు వెళ్ళాల్సిన అవసరం వెళ్ళదు, స్టమక్లోనే డైజెస్ట్ అయిపోతుంది. ఇంటెస్టైన్స్కి వెళ్ళినప్పుడు చాలా డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ వెళ్తుంది. సో వాళ్ళు రైస్ తింటున్నా వాళ్ళ ఇంటెస్టైన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి. వాళ్ళకి ఇంటెస్టైన్స్ వెళ్ళేది కూడా అంత కోసేసే టైప్లో ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటి వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా వాళ్ళకి నష్టం ఉండదు. కానీ ఎంతమంది ఇలా ఉంటారు, రోజు అద్భుతంగా మార్నింగ్ మంచి వెయిట్స్ లిఫ్ట్ చేయడం, అలాగే కార్డియో కూడా చేయడం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం, పర్ఫెక్ట్లీ ఉండడం, హ్యాపీగా ఉండడం, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంచుకోవడం చేయడం, స్ట్రెస్ బాగోవడం, స్లీప్ బాగోవడం ఎంతమంది చేస్తారు? అలా చేసిన వాళ్ళు చేసే 10 మంది కోసం నేను సన్ఫ్లవర్ మీద మంచిది సన్ఫ్లవర్ తీసుకోండి, రైస్ మీద తినండి ఏం కాదు ఇలా చెప్తే, మిగిలిన ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వని 90 మంది నా వల్ల లాస్ అయిపోతుంది, నా వల్ల వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. సో ఇంత అద్భుతంగా హెల్త్ని మెయింటైన్ చేసి ఆ 10 మంది ఉన్నారు చూసారా, నాకు తెలిసి 100కి 10 మంది కూడా ఉండదు, 5 గది ఉంటుంది అనుకుందాం. అది 5 గది ఉన్నా గ్రేటే యాక్చువల్లీ. ఈ 5 గదికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నా కూడా వాళ్ళకి హెల్త్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నిజానికి రైస్ కూడా ఈ ఎవరైతే రోజు వారి కష్టాలు పడుతుంటారో, రోజు ఎన్ని చేస్తుంటారో, వాళ్ళకి రైస్ నిజానికి అద్భుతంగా పనిచేస్తుంది. రైస్లో మనకి, మనం రైస్ని ఇప్పుడు విలన్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, మన మిగిలిన లైఫ్ స్టైల్ బాగోక రైస్ వల్ల షుగర్లు తెచ్చుకుని మన రైస్ని విలన్ చేసాం. కానీ మన మిగిలిన లైఫ్ స్టైల్ బాగుంటే, మంచి హార్డ్ వర్కింగ్ మనుషులు అయితే రైస్ వల్ల యాక్చువల్లీ బెనిఫిట్ ఉంటుంది, వైట్ రైస్ వల్ల. అది పాలిష్ చేసిన రైస్ అయినా పాలిష్ చేయని రైస్ అయినా సంబంధం లేదు. సో అదే అండి, మీరు చెప్పిన ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది, అన్హెల్దీగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు చాలామంది అదే అంటుంటారు, మా తాతలు సేమ్ ఇదే తిని, ఇదే వేరుశనగింజలు తిని ఇప్పుడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికేదు, మరి మీదేంటి ఇలా అంటున్నది అంటారు. బట్ అది వేరు, ఇది వేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్స్ వేరు. ఎందుకంటే వాళ్ళు ఎదిగింది, వాళ్ళు పెరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో అదే అండి నెక్స్ట్ క్వశ్చన్. సారీ, యా సాయి కుమార్ అన్నారు కాదు, హైదరాబాద్ కాదు, రైస్ మిలెట్స్ సేమ్ అదే సబ్స్క్రైబర్ అండి సాయి కుమార్ అన్నారు. ఇంకో క్వశ్చన్, హైదరాబాద్ రైస్ మిలెట్స్ వీట్ ఎక్కువగా తినడం మంచిది కాదు అని చెప్పారు. బట్ నేను కొంతమందిని చూస్తున్న 60+ ఏజ్ వాళ్ళు మార్నింగ్ టిఫిన్, లంచ్, నైట్ డిన్నర్ కూడా లిమిటెడ్గా ఈ ఫుడ్స్ తీసుకుని డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ అడ్డే అదర్ డైలీ 1 అవర్ చేసుకుని హెల్దీగా ఉన్నారు కదా, ఏమి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేకుండా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎనీ సీక్రెట్ బిహైండ్ దట్? అవి కాదు, సేమ్ అదే ఇందాక క్వశ్చన్గా ఆన్సర్ సేమ్ ఇది ఈ క్వశ్చన్గా ఆన్సర్. చాలా తక్కువ మంది ఉంటుందండి అలాగే. అలా ఉన్నా కూడా ఈ కాలంలో మన చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ మనల్ని అలా హెల్దీగా లేకుండా చేస్తుంది. మనం ఒకప్పుడులాగా ఇప్పుడు కూడా మంచి కష్టపడి మంచి స్లీప్ అన్నీ ఉండేలా చేసుకుంటూ ఒకవేళ రైస్ తీసుకున్నా కూడా ఈ మధ్య మనకి చాలా కష్టమైపోతుందండి హెల్త్ని మెయింటైన్ చేయడం. కారణం ఏంటంటే, మన ఎన్విరాన్మెంట్లో టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి. మనం బయటకు వెళ్తే పొల్యూషన్, బయటకు వెళ్తే టాక్సిన్స్, మనం టీవీ మొబైల్ లేకుండా మనిషి లేడు. ఆ మొబైల్ నుంచి మనకి బ్లూలైట్ వస్తుంది, మన టీవీ చూస్తున్నాం, ల్యాప్టాప్ చూస్తున్నాం, అక్కడి నుంచి మనకు బ్లూలైట్ వస్తుంది. ఈవెన్ మనకు బయటకు వెళ్తే మనకు వచ్చే వెలుగులోనే మనకు టాక్సిన్స్ ఉన్నాయి. సో ఇన్ని టాక్సిన్స్ మధ్య మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే డెఫినెట్లీ మనం గ్రెయిన్స్ ఇలాంటి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం హెల్దీ కోకోనట్ ఆయిల్ లాంటి వాటినే మనం వాడాలి. ఇప్పటి వరకు మన తాతలు ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం ఫాలో అయినా కూడా మనం హెల్దీగా ఉండలేము అప్పుడు. సో డెఫినెట్లీ ఇప్పుడు
మనం డెఫినెట్లీ మనం మంచి హెల్దీ ఫుడ్సే తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అవాయిడ్ చేయాలి, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వికీ విక్ అండ్ సబ్స్క్రైబ్. హలో దేవి గారు, V13 పౌడర్ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వర్కౌట్ చేసాక బెస్ట్ వే ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం ఎలా అని చెప్పండి. కార్బ్స్ అయితే నేను బనానా అండ్ రైస్ తీసుకుంటున్నాను, అండ్ ఐ యూస్ టు టేక్ V13, బట్ నౌ వీ వల్ల ఐ ఫీల్ లైక్ మై స్టమక్ ఈజ్ డిస్కంఫర్ట్. యాక్చువల్లీ V13 ఏ బ్రాండ్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి బేసికల్లీ. ఎందుకనంటే నేను V13 తీసుకుంటున్నప్పుడు నాకు కూడా ఒక బ్రాండ్ తీసుకుంటే పడేది కాదు, అది V ప్రోటీన్ అనే పదార్థం యొక్క ప్రాబ్లం కాదు, ఆ బ్రాండ్ యొక్క ప్రాబ్లం. నేను ఆప్టిమమ్ న్యూట్రిషన్ నుంచి V ప్రోటీన్ తీసుకునేవాడిని. చాక్లెట్ ఫ్లేవర్ అదే నేను చాలా సంవత్సరాలు వాడాను. అప్పుడప్పుడు వెనీలా కానీ, అప్పుడప్పుడు వేరే ఫ్లేవర్కి వెళ్ళేవాడిని కానీ మ్యాక్సిమం ఇదే బ్రాండ్ ఫాలో అయ్యాను. ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. నా ఫ్రెండ్స్లో కూడా అనేక మంది V ప్రోటీన్ వాడుతుంటారు వితౌట్ ఎనీ ఇష్యూస్. V ప్రోటీన్ అనేది మంచి కంపెనీ బ్రాండ్ తీసుకుంటే అది రియల్లీ హెల్దీయే ప్రోటీన్ మీకు ఇస్తుంది. బేబస్ అని బెనిఫిట్ అంటే బేబస్ అని బెనిఫిట్ ఉండదు, అది మనకు ఒక మీల్లో మనకి ప్రోటీన్ కొంచెం ఎక్కువ వస్తుంది. అదే మనం యాక్చువల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నా, అంటే మనకి ఫిష్ లాంటివి తీసుకున్నా, లేకపోతే చికెన్ లాంటివి తిన్నా, నాటుకోడి మాంసం తిన్నా, మనకి ఎగ్స్ తిన్నా, మనకి ప్రోటీన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ ప్రోటీన్ షేక్స్ వల్ల మరీ ఎక్కువ ప్రోటీన్ వస్తుంది మనం అనుకుంటాం తప్పించి, అది నథింగ్ బట్ ఒక 2-3 చేపలు తింటే మనకు ఎంత వస్తుందో అంతే వస్తుంది. చెప్పాలంటే మన బాడీకి కూడా పూర్తి స్థాయిలో పట్టదు, మనం ఒకేసారి అంత ప్రోటీన్ తీసుకున్నా కూడా అంత మనకి బాడీ అబ్జర్వ్ చేసుకోదు, బట్ కొంత స్థాయిలో అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ప్రోటీన్ వల్ల నష్టం లేదు, అలాగని బీభత్సమైన లాభం లేదు, బట్ అదొక అలవాటు కింద అయిపోయింది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అయితే రాదు బేసికల్లీ. అయితే ఎక్స్ట్రీమ్ కేసులో మీ డైజెషన్లో ఏదైనా ఇష్యూ ఉంటే అది రావచ్చు, బట్ మీరు చూస్తుంటే యంగ్గానే అనిపిస్తున్నారు, క్వశ్చన్ బట్టి గెస్ చేస్తున్నాను. ఈ ఏజ్లో ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ కానీ హెచ్సిఎల్ ప్రొడక్షన్ కానీ బాగానే ఉంటుంది, కాబట్టి నాకు తెలిసి V ప్రోటీన్ వల్ల అయితే మీకు ఇన్ఫ్లమేషన్ అయితే రావద్దు అసలు. నెక్స్ట్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ అండి. మారుతి ప్రసాద్ గారు, హై దేవి గారు, వన్ ఆఫ్ మై కజిన్స్ సఫరింగ్ ఫ్రమ్ బోన్ క్యాన్సర్, హీ మే బీ ఇన్ 4th stage. డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్ హౌ డు వీ ఎక్స్టెండ్ ద లైఫ్ స్పాన్? హైలీ అప్రిషియేట్, ప్లీజ్ షేర్ ఎనీ ఫుడ్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ మై కజిన్, థ్యాంక్స్ మారుతి. యా, ఐఎమ్ రియల్లీ సారీ అండి. క్యాన్సర్ 4th stage అంటే ఇట్స్ లైక్ ముఖ్యంగా బోన్ క్యాన్సర్ 4th stage ఇట్స్ లైక్ టెర్మినల్, వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. నేనైతే చెప్పేది ఒకటే, మీరు డాక్టర్ సజెషన్ మీదే వెళ్ళాలి. నాకు అంటే నేను ఇదే సజెషన్ ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, డాక్టర్ సజెషన్ మీదే మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏమన్నా చేయగలరేమో డాక్టర్సే చూడాలి. దీనికి నేను పూర్తి స్థాయిలో చెప్పలేను. నేను రీసెంట్లీ క్యాన్సర్ మీద చాలా రీసెర్చ్ చేశాను, ఎందుకంటే నాకు ఒక ఆయన క్యాన్సర్ ఒక ఈ మధ్య క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని ఏ డేట్ కావాలంటే నేను దాని మీద రీసెర్చ్ బాగా చేశాను. నేను అతి త్వరలోనే క్యాన్సర్ రిలేటెడ్ ఫుడ్ పెట్టబోతున్నాను, బట్ అది ఈయనకి అంత యూజ్ కాకపోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏం చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. క్యాన్సర్ వచ్చాక మ్యాక్సిమం ఫుడ్ తగ్గించాలండి. లైఫ్ ఎంత ఎక్స్టెండ్ అవ్వాలంటే అంత తక్కువ ఫుడ్ తినాలి, కీటో డైట్ ఎక్కువ తీసుకోవాలి, క్యాన్సర్ ట్యూమర్స్ మరీ ఎక్కువ పెరగకుండా. అండ్ నేను ఇంకోటి చెప్పగలిగింది ఏంటంటే, రోజు ఒక గంట సేపు అంటే ఒక పావుగంట డిఫరెంట్ టైమ్స్లో బ్రీతింగ్ వర్కౌట్స్ చేయమని చెప్పండి. దీనివల్ల ఒకవేళ ఫుడ్ తక్కువ తిన్నా కూడా మన బాడీ కొంచెం ఎనర్జీ ఉండేలాగా, అదేవిధంగా క్యాన్సర్ వల్ల మనకు ఏదైతే ఈ డిప్రెషన్ ఇలాంటివి వస్తాయో వాటిని తట్టుకునేలాగా మనం తయారయ్యే ఛాన్స్ ఉందండి. మీరు బ్రీథేరియన్ లైఫ్ స్టైల్ గురించి కొంచెం రీసెర్చ్ చేయమని చెప్పండి. ఒకవేళ రీసెర్చ్ చేస్తే అందులో ఆయనకి ఏదైనా ఉపశమనం దొరకవచ్చు. సో డెఫినెట్లీ ఒకసారి బ్రీథేరియన్ లైఫ్ స్టైల్ గురించి రీసెర్చ్ చేయమని చెప్పండి. కొంచెం బ్రీతింగ్ వర్కౌట్స్ చేస్తూ, ఫుడ్ బాగా తగ్గిస్తూ, కీటో డైట్ చేస్తూ లైఫ్ని మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది నా నమ్మకం యాక్చువల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, పీటర్ అనే సబ్స్క్రైబర్, హౌ టు అవాయిడ్ హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్, ప్లీజ్ టెల్ మీ, ఇట్స్ మై ప్రాబ్లమ్ అండ్ సో మెనీ పీపుల్స్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ హెచ్ పైలరీ అనేది నిజంగానే చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ అండి. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ హెచ్ పైలరీ అనేది ఏదో చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు కానీ ఇది యాక్చువల్లీ లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. అంటే ఇమీడియట్ కాకపోయినా
ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గిం చేస్తుంది, జీవితాన్ని నరకం చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? అసలు ఫస్ట్ హెచ్పిఎల్ఏది ఎప్పుడు వస్తుంది? మన స్టమక్ యాసిడ్ తక్కువైనప్పుడు మనకి హెచ్పిఎల్ఏది ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాస్ అనేది ఎప్పుడు నోట్లోకి రావచ్చు. మనకి మనం ఏదైనా హోటల్కి వెళ్ళాం, అక్కడ హెచ్పిఎల్ఏది ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వాడిన ప్లేట్లో మనకి వాడు అన్నం పెట్టాడు, లేకపోతే అక్కడ ఏమైనా పెట్టాడు తినడానికి, అది మనం తింటే అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు. అది 5-స్టార్ హోటల్ అవ్వచ్చు, ఏ హోటల్ అన్న కావచ్చు. సో మనకి ఆ విధంగా బయట నుంచి బయట ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడైతే హెచ్పిఎల్ఏది వస్తుందో ఇన్ఫెక్షన్, మన స్టమక్లో హెచ్సిఎల్ బాగుంటే ఆ బ్యాక్టీరియా మన బాడీలో వచ్చినా స్టమక్లోనే ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. పొరపాటున ఎప్పుడైనా మన స్టమక్లో ఈ హెచ్సిఎల్ తక్కువైతే ఆ ఇన్ఫెక్షన్ ఆ బ్యాక్టీరియా చావకుండా వెళ్ళి మన స్టమక్ వాల్స్లో అది స్క్రూ షేప్లో ఉంటుంది, వెళ్ళి అలా అతుక్కుపోతుంది. అతుక్కుపోయి ఆ పార్ట్లో ఇంక ఎంజైమ్స్ జనరేట్ కావు, ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. అలాగే స్టమక్ని ఇంటెస్టైన్స్ని పాడు చేసి బ్యాక్టీరియా అది. సో అంతే కదా అని మీద అనుకోవచ్చు. ఎప్పుడైతే మీ స్టమక్ ఇంటెస్టైన్స్ పాడవుతాయో మీకు నెక్స్ట్ స్టేజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్న రావచ్చు, క్యాన్సర్ అన్న రావచ్చు, అంత సీరియస్ ప్రాబ్లం ఇది. సో హెచ్పిఎల్ఏది కానీ వచ్చింది అంటే ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక 14-డే కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ని ఫాలో అయ్యి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ ఇస్తుంది. ఆ యాంటీబయాటిక్స్ మీద కానీ తీసుకుని ఈ 14 డేస్లో దాన్ని మ్యాక్సిమం ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత హెచ్పిఎల్ఏది డైట్ని ఫాలో అయితే మీ హెచ్పిఎల్ఏది తగ్గుతుంది. హెచ్పిఎల్ఏది డైట్ ఏంటి అనేది నేను క్లియర్గా దీని మీద ఒక వీడియో చేస్తాను. అది వీడియో చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, అది నేను డెఫినెట్లీ చేస్తాను అతి త్వరలో. నెక్స్ట్ క్వశ్చన్, నిహారిక శ్రీరామ్ గారు. హాయ్ రవి గారు, ఐ హ్యావ్ రెగ్యులేటెడ్ మై ఫుడ్ ఇంటేక్ అండ్ ఎక్సర్సైజెస్. ఐఎమ్ లూజింగ్ లాట్ ఆఫ్ ఇంచెస్ బట్ నాట్ వెయిట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ గ్రామ్. ఐ ఫీల్ ఇట్ లిటిల్ షాకింగ్, బట్ హౌ టు అండర్స్టాండ్ దిస్? మై ఏజ్ ఈజ్ 27, హైట్ 5'2", వెయిట్ 65. వెయిట్ తగ్గట్లేదు, ఇంచెస్ తగ్గుతున్నాయంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్, బట్ మీకు కరెక్ట్లీ మీరు సన్నబడుతున్నారా లేదా అనేది మీరు ఫ్యాట్ పర్సంటేజ్ మిషన్స్ ఉంటాయి, బేసికల్లీ చిన్న డివైస్ ఉంటుంది, ఆ డివైస్ కొనుక్కోండి. మీరు వెయిట్ సేమ్ ఉండి ఫ్యాట్ తగ్గేదా, మీరు హ్యాపీగా తగ్గుతున్నట్లేక మీకు టేప్తో కొలతల కంటే మీరు ఇదైతే మీకు పర్ఫెక్ట్లీ తెలిసిపోతుంది. మీరు కరెక్ట్గా మీకు సైజ్ తగ్గింది అంటున్నారు, బట్ ఒకవేళ మీరు ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సేమ్ ఫ్యాట్ పర్సంటేజ్ అప్పటికి ఇప్పటికి అదే ఉందనుకోండి, మీరు యాక్చువల్లీ మీ వర్కౌట్స్ వల్ల మీ బాడీ షేప్ చేంజ్ అయింది తప్పించి మీ ఫ్యాట్ పర్సంటేజ్ అలాగే ఉంది. సో ఫ్యాట్ డిపాజిట్స్ ఒక ప్లేస్లో పోతే ఇంకో ప్లేస్లో అవుతున్నాయి, ప్రాబబ్లీ మంచి ప్లేస్లోనే అయి ఉండొచ్చు, అది కూడా మంచిదే ఉంటుంది. బట్ మీకు ఎప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా మీకు చెప్పేది ఫ్యాట్ పర్సంటేజ్, అది మీరు డివైస్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సాయి కిషోర్ నదా అనే సబ్స్క్రైబర్. హై దేవి గారు, హెచ్ఐటి రెసిస్టెన్స్ ట్రైనింగ్ యూట్యూబ్లో వితౌట్ ఎక్విప్మెంట్స్ వర్కౌట్స్ ఉన్నాయి, అవి చేసినా చాలా లేకపోతే ఖచ్చితంగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, జిమ్ వర్కౌట్ ఖచ్చితంగా చేయడం మంచిదంటది? అంటే మీరు ఏ వర్కౌట్స్ చూసేదో నాకు తెలియదు, బట్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే మీకు జిమ్లో వెయిట్స్ అనే కాదు, ఈవెన్ మీ ఓన్ బాడీ వెయిట్తో కూడా మీరు చేయొచ్చు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, మరి మీరు ఏ వీడియోస్ చూసేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ప్రత్యేకించి మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనైతే జిమ్కి వెళ్ళి చేయను. బయట మీకు ఎక్కడ ఏదైనా గ్రౌండ్లో స్పీడ్గా పరిగెడితే, ఎక్స్ట్రీమ్లీ స్పీడ్గా పరిగెడితే 100 మీటర్స్ అదే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉషాస్ సృష్టి అనే సబ్స్క్రైబర్. థ్రెడ్మిల్ వాక్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్? నో, థ్రెడ్మిల్ వాక్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్. నెక్స్ట్, రితేష్ ఎంత్రి. హై దేవ్ గారు, వర్కౌట్స్ చేసేటప్పుడు మనం కొన్ని రిప్యూటెడ్ కంపెనీస్ సెల్ చేసే గోల్డ్ స్టాండర్డ్ వీ ప్రోటీన్ ఆర్ మజిల్ టెక్ మాస్ గైనర్ లాంటి పౌడర్స్ని యూజ్ చేయడం బెటర్ అయినా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? లేదండి, మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది, ఇది లాస్ట్ క్వశ్చన్. మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ రావండి, వస్తే లో క్వాలిటీ వీ ప్రోటీన్ వల్ల వస్తుంది తప్పించి, మీరు యువకులు వర్కౌట్ చేస్తున్నారు అంటే వీ ప్రోటీన్ వల్ల మీకు మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ బెనిఫిట్స్ బీభత్సంగా ఉంటాయంటే మీకు అవే బెనిఫిట్స్ మీకు ఫుడ్ వల్ల కూడా వస్తాయి, కాబట్టి మీరు ప్రత్యేకించి వీ ప్రోటీనే తీసుకోకర్లేదు. నేను ఒకప్పుడు చాలా వీ ప్రోటీన్ తీసుకున్నాను మంచి వర్కౌట్స్ చేస్తున్న టైంలో, బట్ ఇప్పుడు ఏ
ఎటువంటి వీపు తోటి నేను తీసుకోవట్లేదు. నేను ఇప్పుడు తీసుకుంటుంది ఓన్లీ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే విటమిన్ D3, K2 ఇలాంటివి యాక్చువల్లీ. దట్స్ ఇట్ అండి. చాలా పెద్ద వీడియో నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరన్నా చూసేది లేదు నాకు తెలియదు. బట్ నేను సండేస్ వీడియో అయితే టైం లిమిట్ పెట్టట్లేదండి క్వశ్చన్స్ని బట్టి. ఈరోజు 30 questions ఆన్సర్ చేశాను, నెక్స్ట్ వీక్ కూడా అలాగే చేస్తాను. నేను ఒక 25 questions అండి, 25 questions సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసి అంతకంటే ఎక్కువ ఉంటే ఫిల్టర్ చేస్తాను. సో ఈసారి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా అందులోంచి ఒక 25 questions తీసి వాటికి నేను రెస్పాండ్ అవుతాను. అందులో మంచి క్వశ్చన్స్ని సెలెక్ట్ చేస్తాను. ఈసారి నుంచి ఈ ఫిల్టరేషన్ అనే ప్రాసెస్ నేను డెఫినెట్లీ చేస్తాను. సో ఈ 25 questions గంట లోపులోనే ఉండేలాగా ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. సో గంటలో మ్యాక్సిమం వీటిని ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా వీటిని ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ అండి. I will catch you soon, tomorrow. Bye for now. Thank you.